కన్నడ నారాయణరెడ్డి గారు వేదికపైకి రావాల్సిన సందర్భంగా కోరుతున్నాను. పడిగిన నవ్య గారు కూడా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆశించినటువంటి స్థాయిలో మరి యువత కాంగ్రెస్ జగితాము సీనియర్ రాజకీయవేత్త బాధ్యత స్వీకరించక ఈరోజు తొలి సన్మానం అభిమాన నాయకుడు జీవనంలో తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ జగిత్యాల అందరూ చాలా అదృష్టవంతులు. నీకు జీవనంలో నాయకుడు దొరకడం, తాను పదవిలో ఉన్నా లేకున్నా మీ అందరితో పాటు మీ మధ్యలో ఉంటాడు. నాకు దాని మీద మీ అందరమే కొంచెం ఈశ, మాకు ఇలాంటి నాయకుడు లేదని చెప్పి మా దగ్గర ఉన్నారు. మా నాయకులు చాలా మంచి వాళ్ళు, అందరూ వాళ్ళతో ఉంటారు. కానీ మన మధ్యలో ఉండే మనతో పాటు సింపుల్గా ఉండే నాయకుడు మనకు కావాలనే మనందరి కోరిక. అలాంటి నాయకుడు మన జీవనం. యూత్ కాంగ్రెస్ గురించి ఈరోజు అన్నగారు చెప్పినట్టయితే నేను ఎన్ఎస్సీలో 2003లో కాలేజ్ ప్రెసిడెంట్గా నా ప్రస్తావన స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎన్ఎస్సీ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వస్తా. గత 7 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ ఆలోచనలో భాగంగా ప్రతి పార్లమెంటు స్థాయిలో యూత్ కాంగ్రెస్ నిర్వహించడం జరిగింది. సో నిజామాబాద్ జిల్లా నుంచి 5 కాన్స్టిట్యూన్సీలు, జగిత్యాల నుంచి 2 అసెంబ్లీలు ఉన్నాయి. జగిత్యాల పొరుట్ల 2 అసెంబ్లీ కలిపి మన పార్లమెంట్ ఉంటుంది. దీంట్లో ఎన్నికల ద్వారా మేము రావడం జరిగింది. నేను గత ఎలక్షన్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేసినాం. అప్పుడు నాకు జగిత్యాల ఇన్ఛార్జిగా ఉండే, ప్రతి దగ్గర నన్ను జీవనగారు ప్రోత్సహిస్తూ ప్రతి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా కావడం జరిగింది. అయితే హైదరాబాద్లో చిన్న ప్రోగ్రామ్ ఉంది సార్, ఈరోజు ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత నేను వచ్చిన సార్తో ఫస్ట్ బ్లెస్సింగ్ తీసుకొని అక్కడికి వెళ్ళడానికి నేను రావడం జరిగింది. అనుకోకుండా నాకు ఈ సన్మానం చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. నేను సన్మానం చేయడానికి వచ్చిన నాకు సార్ సన్మానం చేసుకోండి. అయితే ఇందులో నిరుద్యోగ గురించి సార్ చెప్పడం జరిగింది. దాంట్లో రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా మొన్ననే రీసెంట్గా జాతీయ స్థాయిలో ఎన్ఆర్యు అనేది నేషనల్ రిజిస్ట్రేషన్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగ ఉపాధి గురించి రిజిస్ట్రేషన్ మిస్టికల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్ఆర్సీ ఎన్ఆర్ఏ ఎలాగో దాన్ని ముందు తీసుకెళ్తున్నామో, ఎన్ఆర్యు కూడా ప్రతి విలేజ్ స్థాయిలో ప్రతి కాలేజ్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయి వాళ్ళు నిరుద్యోగంగా ఉన్నారో మనం ఎంత కౌంట్ ఉన్నాం దాన్ని మీ అందరి సమక్షంలో ఇక్కడనే మన పార్లమెంట్ రిలీజ్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ గారి నాయకత్వం. 1-5-1-4-1 ఇది ఒక ఉద్యమం లాగా ప్రతి గ్రామీణ స్థాయిలో తీసుకెళ్ళి అసలు మన దగ్గర నిరుద్యోగులు ఎంతమంది ఉన్నాము, రాష్ట్ర గవర్నమెంట్ గురించి మీకు తెలిసింది. సో ఈ ప్రోగ్రాం ద్వారా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నాయని మేము ముందుకు తీసుకెళ్ళడానికి మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా మా నా తరఫున ఒక అన్నగారికి చిన్న సన్మానం. రాజు ఏ విధంగా తీర్చాలనేటువంటి ఒక మరి అవగాహన కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా గంగాధర్ గారిని కోరుతున్నాను.
పెద్దలు ముఖ్యులు మనకు నూతనంగా ఎన్నుకోబడినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్స్ అలాగే డైరెక్టర్స్ కౌన్సిలర్స్ ఈ సమావేశంలో పడి ఉమ్మడి జిల్లాలో జీవన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకత అని చెప్పక తప్పదు. మరి అదే రకంగా ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో 50కి పై చిలుకు డైరెక్టర్లు వైస్ చైర్మన్ చైర్మన్స్ ఎన్నుకోబడ్డాయంటే తెలంగాణ జిల్లానే అంటే మనకు రాష్ట్ర స్థాయిలో చూసినట్టయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ పక్షాన డైరెక్టర్స్ వైస్ చైర్మన్ చైర్మన్స్ రానటువంటి సందర్భంలో మన జిల్లాలో జగిత్యాల జిల్లాలో ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు 70కి పై చిలుకు డైరెక్టర్లు గెలుచుకున్నామంటే మనము కాంగ్రెస్ పార్టీ పరాన ఎంతో స్ట్రాంగ్ ఉన్నామని కూడా రాష్ట్ర స్థాయిలో తెలిసొచ్చే విధంగా ఎప్పుడు కూడా మనం మనమే కొంత వెనుకబడిపోతాం. ప్రభుత్వము టీఆర్ఎస్ ఉండి మనం గెలుస్తామా, మనం పోటీ చేయగలుగుతామా, మనం భయం అనేది కొంత ఉన్నది. దయచేసి అటువంటి ఆలోచన కాకుండా ప్రభుత్వ పరంగా ఇది సహకార సంఘాల మీద పార్టీ పరంగా గుర్తింపు లేనప్పటికీ కూడా కానీ ప్రభుత్వం టోటల్గా మంత్రులు పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా దీని మీద పార్టీలకు అతీతంగా ఉండాల్సింది కాకుండా పార్టీ పరంగా పెట్టి వాళ్ళు గెలిపించుకొని అత్యధికంగా డబ్బు మద్యం బెదిరింపులు కూడా చేయడం జరిగింది. దాన్ని కాదని కూడా మన జగిత్యాల జిల్లాలో ఇంతమంది గెలుచుడంటే వారందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైతులందరూ మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పుడున్నటువంటి సర్పంచులు ఎంపీడీసులు రైతులు అందరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు చెప్తారు నేను ఏకైక ఒక్కడిని ఎన్నుకోవడం జరిగింది. మిగతా నాతో ఉన్న కార్యకర్తలు అంతా జారుకున్నారు. ఏదో చైర్మన్ వస్తానే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళడం జరిగింది. అలాగే ఏదో తర్వాత కొంత డైరెక్టరు నిలబెడితే అందరూ అబ్బా ఓడిపోతాం కావచ్చు, అధికార పార్టీలు పైసలు ఇస్తారు భయపట్టిస్తారు, ఇంతకుముందు గంగదారాన్ని భయపట్టించడం కూడా జరిగింది, పైసలు పెట్టి కొనడం జరిగింది, అలాంటిది ఇందులో జరిగినాయి. కాకపోతే మన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కడే గమనించండి, ఇప్పుడు రాబోయే కాలంలో 4 సంవత్సరాల దాకా అయితే ఎలక్షన్లు లేవు. మరి వచ్చే ఎలక్షన్లన్నా ప్రతి సర్పంచ్ వార్డు మెంబర్ల కాడికి వెళ్ళి మన కాంగ్రెస్ కార్యకర్తలు గట్టి నిలబడి పోటీ చేసి భయపడకుండా చేసి ఫస్ట్ వచ్చే రాబోయే అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలను గెలిపించుకుంటూ మరి అదేవిధంగా సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ వివిధ జెడ్పీసీలు కానీ అందరూ పోటీ ఉండి ఖచ్చితంగా మనం నిలబడితే ఖచ్చితంగా గెలుస్తాం. భయం ఎమ్మెల్యే చెప్తాను, లీడర్ చెప్తాను, చేసే పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయి. మీ అండదండలు మాకు ఆఫీస్ వద్ద మా పరిధిలో ఎంత ఉంటుంది, మా పరిధిలో ఎంత ఉంటాయి అవి మీరు చెప్పి మాకు సహకారం ఇస్తే కాంగ్రెస్ పార్టీని మా పరిధిలో ఉన్నది పూర్తిగా మీకు 5 ఏళ్ళ అధికారం మన ఎలక్షన్ అప్పుడు మా పరిస్థితి ఏదో మీకు చూపించగలుగుతాం సార్. ఆ సహకారం ఉంది, లేదంటే మెయిన్ పరిస్థితి అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పాలా డైరెక్ట్ చెప్పాలా లీడర్ చెప్పాలి, ఆ పరిస్థితి నడుస్తుంది. కానీ మీ దయ వలన మీ సపోర్ట్ వలన మా పరిధిలో మేమేం చేయగలుగుతాం, మా ఆఫీసర్లకు మీ డైరెక్టర్ పరిధి చైర్మన్ పరిధి మీరు ఇది చేయాలి మా వాళ్ళకంటే మీ అండదండలు ఉంటే మీ ఎలక్షన్ బరబ్బర్ చేసి చూపిస్తారు సార్. ఎవరికి భయపడే పరిస్థితి కేసీఆర్తో భయపడాలి, ముక్కలు ముక్కలు చేస్తారు. దయచేసి మీ ఈ సహకారం చాలు సార్, ఈ ధైర్యం నిజంగా టీఆర్ఎస్ వాళ్ళకు కొద్ది భయం ఉంది. మరి మనం ఉంటున్నామంటే మరి అలా అధికార పార్టీ ఉండి కూడా చాలామంది వాళ్ళు కూడా భయపడి కొన్ని డబ్బులు వంచడం చేసేది ఏదో చేసిండ్రు. అయినా మన వాళ్ళు గెలిచి మరి ఈరోజు రైతాంగానికి మరి మీరందరూ రేపు వడ్లు కానీ మొక్కజొన్న కానీ అవి కొనడానికి మరి పోయిన మొన్న వాడకడం అయితే ఏమన్నారు వడ్లే సరిగా జోకలే ఇవి పచ్చుకున్నాయని కట్ చేసుడు తప్ప ఉన్నాయని కట్ చేసి మరి జోకకుండా కనీసం అక్కడికి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూడని పరిస్థితి ఉంది. మీకు అందరికీ తెలుసు
రైతు బంధు ఇలా రైతు బీమా అన్న రైతు బీమా 65 సంవత్సరాల రైతుకు వయసు ఉంటుందా? కూడా అందరు కేసి ఇప్పుడు పసుపు ధర వహించండి, ఇవ్వాలన్నా కూలీలకైనా ఎంత రేట్ పెరిగింది, మనం ఎంత కష్టపడుతున్నాం రైతు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా రైతు కుటుంబాలు వినూతనమైన వంగడాలు తీసుకొచ్చి ఈ దేశానికి అన్నపూర్ణ దేశంగా నామకరణం చేసే విధంగా చేసినటువంటి వారు మరి జగ్జీవన్ రామ్ గారు అని చెప్పాలి తప్ప సుధారా. అదే కాకుండా ఈ దేశం నుంచి ఇతర దేశాలు కూడా ఆహార ధాన్యాలు అందించే స్థాయికి ఎదిగినటువంటి దేశం నా భారతదేశం గారు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను సుధారా. అదే విధంగా గౌరవనీయులు అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో సదాగా రైతు రైతు బిడ్డ రైతు భూమిలో పుట్టినటువంటి నాయకులు జీవన్ రెడ్డి గారు అని చెప్పాలి తప్పదు. వారు గతంలో ఆర్ఎంపి శాఖ మంత్రిగా ఉన్నప్పటి సమయంలో కూడా ఒక రైతుకు ఏదైతే బ్యాంక్ లో రుణాలు ఇస్తారని చెప్తే ఒక ఏదైతే వారు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ ముందర ధర్నా చేసి రైతుకు రుణాలు ఇచ్చిన సంఘటన గుర్తు చేసిన సదల్లారా. అదే కాకుండా నిన్న మొన్నటి వరకు మార్ఫెడ్ చైర్మన్ ఈ జిల్లాలో ఉంటాడు, శాసనసభ్యుడు ఈ జిల్లాలో ఉంటాడు, కందుల కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించాలని దిక్కుమాలినటువంటి ప్రభుత్వం స్థానిక శాసనసభ్యుడు మార్కెట్ మార్క్ కమిటీ చేయను చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను సోదరా. అదేవిధంగా ఈ విషయాన్ని గ్రహించిన జీవన్ రెడ్డి గారు గ్రహించి ప్రెస్ మీట్ ద్వారా అరే మీరు ఏం చేస్తున్నాయా, నిద్రపోతున్నావా, మార్ఫెడ్ చైర్మన్ మెమ్మరీని మందలిస్తే మొన్నటికి మొన్న కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినటువంటి ఈ తిగులేని ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను సోదరా. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హయాంలో ఈ కరీంనగర్ జిల్లాకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ ఏదైతే ఉందో వారికి వస్తాయి. ఆ ఒక వ్యక్తి కొండంత అండగా జీవన్ గారు ఉన్నాడు. ఏదైనా మీరు పోరాటం చేయండి, మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉంటాయి, జీవన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున నాకు నమస్కారం తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఒక విషయం చెప్పదలుచుకున్నామా, కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి కుటుంబ పక్షాలని ఒకటి నేను మనవి చేస్తున్నామా, మా మిత్రులకు మా సోదరి మనులకు మా సోదరులకు, ఈరోజు జిల్లాల వారి రాష్ట్రంలో కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మనం మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కానీ కానీ నిన్న జరిగినటువంటి సింగిల్ పెట్టే ఎన్నికల్లో కానీ ఇక్కడ పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు, ఎవరు కాంగ్రెస్ పార్టీ పక్షాన డైరెక్టర్గా పోటీ చేద్దాం అనుకున్నా, ఎవరు పోటీ చేద్దామని ముందుకుందాం అనుకున్నా, వాళ్ళు ఎన్ని విధాల ఇబ్బందుల పాలికేషన్లు, ఎన్ని విధాల వాళ్ళు భయబాధల పాలికేషన్లు, చివరిగా ఎనుకుంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులు ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలని చేయాలని చేసినో మీరందరూ కూడా స్వయంగా మీరు గ్రామాల్లో చూసినారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసిన సందర్భంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా దిగజారిపోయి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఒక మంత్రి హోదాలో ఉండి మా ప్రాంతంలో ఒక రాయపట్నం గ్రామంలో ఒక డైరెక్టర్ రాత్రి 11 గంటలకు మంత్రి ఫోన్ చేసి బెదిరించి ఇంటికి పిలిపించుకొని బిడ్డాన్ని సంఘాలు చూస్తారు విడ్రా కాకపోతే అని చెప్పి భయాందోళన పరిస్థితుల్లో కూడా పేరు పేరున డైరెక్టర్లకు ఫోన్ చేసి బెదిరించి భయాందోళన తీసుకొచ్చి నువ్వు విడ్రా చేస్తావా లేదా సస్తావా లేకపోతే రేపు పొద్దున నీ కొడుకు ఎట్లా నువ్వు పని చేస్తున్నావు, నీ బిడ్డ కాలేజీలలో రేపు పొద్దున నీ భవిష్యత్తులో నీకు పర్యటన అతను పరిపడదా మంత్రి అని చెప్పి భయపెట్టిన సందర్భంలో కూడా రే ఎన్నికలు జరిగినా కూడా ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున పెద్ద జీవన్ రెడ్డి గారు మా అన్న ఉన్నాడని ఒక నమ్మకంతో కొండంత బలంతో రేపు కేసీఆర్ సంగత టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంగత టీఆర్ఎస్ పార్టీ నాయకత్వ సంగత చూద్దాం ప్రజల పక్షాల రైతుల పక్షాలు నిలబడదామని ఈరోజు ముందుకొచ్చాడు. నేను ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎంత ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల పక్షాన మనం పోరాటం చేద్దాం. ఈరోజు సింగిల్ విండోలు అంటే అన్నదాతం, మీరు మన రైతుల పక్షాన రేపొద్దున యూరియా పరంగా కానీ రేపు కొనుగోలు విషయంలో కానీ రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధరల విషయంలో కానీ మన పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ యొక్క అధికార జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నిర్దేశించే విధంగా మనం రూపకల్పన చేసుకొని మనం ముందుకెళ్దాము, ప్రజల పక్షాల పోరాటం చేద్దాం అనే విషయాన్ని కూడా నేను మనం చూసుకుంటున్నాను. ఎందుకంటే చాలా విషయాలు చాలా మంది చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి ప్రాజెక్టు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మర్చిపోతారని ప్రజలు చెప్పాలి. ఎలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడతాడు కేసీఆర్ గారు, కొబ్బరీశ్వర దాని దగ్గర గెలిచిన కొబ్బరీశ్వరం మాట్లాడతాడు,
ఏమని మాట్లాడతాడు? కాళేశ్వరం ప్రాజెక్టులు సస్యశాలం అవుతున్నట్టు. అయ్యా, సస్యశాలం అయిన జగిత్యాల జిల్లాకు సంబంధించిన రైతాంగ పరిస్థితి ఏంటి? మన ప్రాంతాల్లో ఉన్న రైతులకు నీళ్ళ వాటా ఏంటి? మన చెరువులకు ఉన్న కుంటలకు ఉన్న రైతులు పంట పండిస్తున్న రైతుల వాటా ఏంటి? ఏదైనా ఒక్కరోజు మాట్లాడావా? ఇలా ఈశ్వర్ మంత్రిని అడుగుతున్నాం, ఒకసారి మనం సిద్ధిపేట పోదాంప, ఒకసారి సిరిసిల్ల పోదాంప, ఒకసారి చింతపడక పోదాంప. చింతపడకలు చెప్తారు నిన్న కాకపోయినా ప్రతి ఇంట్లో 10 లక్షలు 12 లక్షల రూపాయలు డైరెక్ట్ నేరుగా ముఖ్యమంత్రి వాళ్ళ అకౌంట్లో పైసలు ఇచ్చిండే. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అడుగుతున్నాం, విద్యాసాగర్ అడుగుతున్నాం, జగిత్యాల ఇక్కడ చొప్పదండి ఎమ్మెల్యేని అడుగుతున్నాం, ఒకసారి సూడి తెచ్చుకోండి. మీరు మీ ఉన్నటువంటి కార్యకర్తలు మీ టీఆర్ఎస్ పార్టీ కనుగోలు తప్పుకొని అన్నవాళ్ళు ఏడా తొందర కాదు, ప్రజల పక్షాన మనం ఇలా ఈ ప్రాంతానికి జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన మనం ఏం మేలు చేసినాం, మన ప్రాంత రైతాంగాన్ని ఏ విధంగా ఆడుతున్నాము, గిట్టుబాటు ధర విషయంలో ఏ విధంగా పోరాటం చేసినాము, మా నిరుద్యోగ విషయంలో ఏ విధంగా పోరాటం చేసిన విషయాన్ని ఒకసారి టీఆర్ఎస్ పార్టీ ప్రజలతో ఎన్నుకోబడి ఎమ్మెల్యేలు ఆలోచన చేయాలని చెప్పి మనం చూస్తున్నాం. సమావేశం నిదర్శనంగా భావిస్తామని చెప్పండి. సరే, ఎన్నికల్లో గెలవడము ఓడటం సహజంగా జరుగుతుంది. ప్రజల అధికార పార్టీ ఏదైతున్నదో వాళ్ళొక విధంగా మన జగిత్యాల జిల్లాకే పరిమితమని కాకుండా రాష్ట్రంలో కూడా మొత్తం జిల్లా పాలక మండలి సంస్థలన్నీ కూడా మేమే గెలుచుకున్నాం, 90% పైన గెలుచుకున్నాం అనేటువంటి ఒక మరి భావన వాళ్ళ యొక్క సంబరాలు మనం గమనిస్తున్నాం అని చెప్పి అంటున్నాం. సంతోషం నాయన, ఎవరో ఒకరు గెలవాలి, మీరు గెలిచిండ్రు, ఇట్లా గెలిచినా గెలిచిండ్రు, దాని కాదని ఏమి ఇవ్వాలి. కానీ ఒకటి మాత్రం, వీళ్ళు గెలిచినంత మాత్రాన ఇవాళ మీ బాధ్యత తీరలేదు, బాధ్యత మొదలైతుందని చెప్పండి. సహకార రంగంలో సహకార సంఘాల ద్వారా రైతాంగానికి మీరు ఏ మేరకు సేవలు అందిస్తున్న అనేది ఒక్కసారి మీరు మననం చేసుకుని రివ్యూ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆ ఉమ్మడి రాష్ట్రంలో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నాం. నేను ముందుగా పేర్కొన్నట్టు అటు విద్యారంగమే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలనే కానీ కేవలం వారికే పరిమితం కాకుండా యావత్ తెలంగాణ సమాజం గ్రామీణ ప్రాంతం రైతాంగం కూడా సకల జనుల సమ్మెలో భాగస్వాములై వంట వార్పులతోని కేంద్ర ప్రభుత్వం స్పందింపజేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం. 2004లో అధికారానికి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైద్యనాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏదైతుందో అలా ఉమ్మడి రాష్ట్రంలో 2,000 కోట్లు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. రివైవల్ ఆఫ్ ది ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, అందులో భాగంగా మా జగిత్యాల సొసైటీకే దాదాపు 2 కోట్ల రూపాయల గ్రాంట్ వచ్చిందని చెప్పండి. అలాంటి నుండి ఏదైతుందో సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎప్పటికప్పుడు రైతాంగాన్ని చెల్లించాల్సినటువంటి ఒక స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ, దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ రాయితీ, దీర్ఘకాలిక రుణాలపై మనం బ్యాంకు చెల్లించే వడ్డీలో 6% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 6 సంవత్సరాల కాలంలో 6% కాదు కదా, 10 రూపాయలు కూడా మనం వడ్డీ రాయితీ ఇవ్వలేదమ్మా. మా సభ్యులు చెప్తున్నా నేను, మీ మొదటి సమావేశంలో మీరు ముందు చేయబోయే పని ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగానైతే దీర్ఘకాలిక రుణాలపై స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ కల్పించడం జరిగిందో ఆ వడ్డీ రాయితీ కొనసాగింపు కొరకు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మీ మొట్టమొదటి తీర్మానాలు ఉండాలని చెప్పని నేను గౌరవ సభ్యులు సూచన చేస్తున్నాను. 25 కానీ 25 కానీ మొత్తం రైతే భరిస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి
మనకి ఏదైతుందో హమాలి ఛార్జీ పేరట మనకు మనకు రాయితీ లభిస్తుందని చెప్పండి. సహకార సంఘాలు రావాల్సిన కమిషన్ కూడా మూడు పట్టణంలో మనం వచ్చే కమిషన్ రాలేదమ్మా అని చెప్పండి. దయచేసి ఈ అంశాన్ని మన మీరు రైతు బంధు ఏమన్నంటే మీకు రైతు బంధు ఇచ్చలేమా? అవునా ఇస్తున్నావు, ఇస్తలేమని మేము అంటే కదా. నువ్వేమన్నావు అలాంటి ఉమ్మడి రాష్ట్రం కంటే నేను మెరుగైన విధానంగా నేను రైతుకు లభ్య లభిస్తా అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటి? ఆనాడు అమలు చేయబడ్డ కార్యక్రమాలు అన్ని అమలు చేయబడటంతో పాటుగా అదనంగా నువ్వు కార్యక్రమాన్ని అమలు చేయాలి. అంతేగాని ఏదైతుందో ఆనాడు అమలు చేయబడ్డ కార్యక్రమాలన్నీ రద్దు చేసి నేను రైతు బంధిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఎడమ చేసి ఇచ్చుడు, కుడి చేత తీసుకుంటుంది అంతేగా చెప్పే. ఆ రైతు బంధువు కూడా ఏమైపోయింది? అది ఎవడికి అత్తుందో ఎవడికి పోతుందో ఎవడికి చెప్తలేదే. అసెంబ్లీ ఓటు దాకా మాత్రం అందరికి వచ్చింది, నాకు కూడా వచ్చింది అసెంబ్లీ ఓటు దాకా. నేను ఆశపడ్డ అబ్బా కొడుక ఏమో ఏదైతే అదే కానీ కేసీఆర్ అయితే రైతు బంధు ఇస్తున్నారా, కలిగిపోయింది నాకు రాలే. ఏమైనా చెప్పిన వ్యవసాయ అధికారులు నేనేం చేయాలి సార్? ఆడు ఓడుతున్నాడు నీకు అత్తలేదు, పోయిన ఓటప్పుడు అక్టోబర్ లో మనకు రద్దీ వచ్చిందే రైతు బంధు. ఇప్పుడు ఫిబ్రవరి ఉన్నాం, అక్టోబర్ వేది, నవంబర్ వేది, డిసెంబర్ వేది, జనవరి వేది, ఫిబ్రవరి పోతుంది. మూడు ఎకరాల మట్టు మాత్రం వేసిందట, మూడు ఎకరాలు పైవడికి అత్తడా రాదా అని. ఏ రైతు బంధు పథకం ఏదైతుందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా నేను అందరి రైతులకు అమలు చేస్తా అని చెప్పిన రైతు బంధు నువ్వే నిర్వీర్యం చేస్తున్నావు, నువ్వే నిర్వీర్యం చేస్తున్నావు చెప్పట్టు. ఏ విధంగా నువ్వు రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తున్నావు అనేది ప్రధానంగా మనం లేవనెత్తాల్సిన అంశం అని చెప్పండి. అప్పుడు సంబరమనిపించింది కాదు కాదు, అది పువ్వు గుద్దింది, అది పువ్వు గుద్దింది అప్పుడు అది సంబరం అయింది. ఇప్పుడు ఏమైందమ్మా? ఏది నా పసుపు అంటుంది మళ్ళా అంటాడు. ఏది పసుపు అంటే అంతగా మంచి సుగంధ ద్రవ్యం చెప్తున్నా నీకు, ఒక్క పసుపే లేయా, నీ పౌడరు కాటికే స్నో అన్ని తీసుకొస్తున్నా అంటున్నాడు. అంటే పౌడర్ అద్రా, స్నో అద్రా, కాటికి అద్రా, నాకు అన్ని పసుపు తరిగిరా పోటీరా అని చెప్పంటే అట్లేదు అన్ని ఇస్తా. ఇది వాడి బాగు ఈడంటాడు, ఆడితే నేనేం చేయాలి అని ఈడంటాడు. ఇలా రైతుగా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఎత్తుంటుందో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా అంతే ఉంటుంది. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు పసుపు ఏదైతుందో 10,000 రూపాయల తొక్కగా కూడా క్యూట్లో దొరికినా నిజమబద్ధమ్మా. 2 క్వింటల పసుపు అమ్మితే తులం బంగారం వచ్చిందమ్మా, 2 క్వింటల పసుపు అమ్మితే తులం బంగారం వచ్చింది. మొత్తం ఎకరం పసుపు అమ్మితే కూడా క్వింటల్ తులం బంగారం అవుతలేదు మొత్తం. ఏంటే రంగు ఊసుకోవాలి దాన్ని. అరే ఇది ఏంటి అని చెప్పంటు నేను. కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటే కనీసం దాన్ని సరిపడే 12,000 కూడా మద్యాన్ని మనం సమాజం సేవిస్తుంది, ఇది మా బద్దలే. దాని లోపల మంది ఉంటారు కూడా 12,000 ఎంత అవుతుందని అన్న 24,000 కోట్లు మందు మనం తాగుతున్నాం. 24,000 కోట్లు మందు తాగితే 12,000 కోట్లు ఏదైతే ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఆదాయం అని కూర్చుంది, 12,000 కోట్లు ఏదైతే మద్యం తయారీకి ఖర్చు అవుతుంది. 24,000 కోట్లు మద్యాన్ని మనం సేవిస్తే దాని మీద ఆధారపడే వ్యాపారస్తులు మామూలు పొడిగట్టేటటువంటి యొక్క శాఖలు వాడు ఏ శాఖలు కానీ చెప్పంటున్నా వాళ్ళు ఉంటారు ఉంటారా? వాళ్ళు 5,000 కోట్లు ఉంటాయా? అంటే 24,000 కోట్లు ఎంత అవుతుంది? 30,000 కోట్లు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సాధ్య ప్రగతి ఏంటంటే తెలంగాణ సమాజాన్ని మధ్య మత్తులో
ఇవాళ ముంచెత్తుతుండని చెప్పాడు. మధ్య మత్తులో ముంచెత్తుండే మద్యానికి బానిసలు చేస్తుండే మద్యాన్ని బానిసలు చేస్తుండని చెప్పాడు. తాగుబొమ్మ తెలంగాణ చేస్తుండని చెప్పాడున్నా వాడు తాజెండ పోతి వనమల జడ కొట్టింది అన్నట్టు కేసీఆర్ ఒక్కడు తాగుబోతాడే కాదు మొత్తం తెలంగాణ సమాజాన్ని తాగుబోతున్నాడు. 20% ఎంత గుర్తించారు అది లేదు కానీ చెప్తారు కదా తాజెండ కోతి వనమల జడ కొట్టింది అన్నట్టు తాగుబోతు ముఖ్యమంత్రి ఒక్కడైతే వాడు మొత్తం సమాజాన్ని తాగుబోతా తయారు చేస్తున్నాడు. నీ కొడుకుతుడు ఆడగా ఈడగా నీ కొడుకు తాగుతుడు బయట చేస్తుడు అందరికి ఏ ఆడలో పెళ్లి చేస్తుందవ్వా మీ మొగలు పెళ్లిట్లు తాగుతున్నారు మీ కొడుకులు తాగుతున్నారు మీ పెళ్లి చేస్తు ఇప్పుడు అదే మీ మొగలను పెళ్లిట్లను కొడుకు తాగుడు పని చేయమని పెళ్లి చేస్తాడా రాదు. మనం దాని పిత్తుడు మన సొమ్ము మనకు పెడుతున్నాం ఎంత అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం అని ఇంటికే తెలంగాణ రాష్ట్రం దయచేసి ఏదైతుందో కలిగి మన సమయం ఆసన్నమైంది మనకు అధికారం లేకపోవచ్చు కాక సమాజ శ్రేష్ఠ ఒకరు పాటుపడడం మన బాధ్యత లక్ష్యం చెప్పండి. దాదాపు ప్రభాకర్ పోలిశెట్టి రవి మరియు మెండు శ్రీనివాస్ ఈ శ్రీనివాస్ దొడ్డ జమున కాంటాక్ట్ సకలపల్లి తిరుపతి గారు మంజుల గారు శేఖర్ గారు అశ్విన్ అనంతరెడ్డి గారు లక్ష్మణ్ రాజరెడ్డి